దేవినేని ఉమా థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటే ఇవాళ ఆయన పుణ్యమాని ఈయన బాగా హీరో అయ్యారు వాస్తవంగా మొన్న టెన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీని ఆయన గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ పది సంవత్సరాలు పవర్లో లేనప్పుడు మొహం చాటేశారు అందరూ చంద్రబాబుకి ఆ టైంలో వెంట తిరిగినటువంటి వాళ్లలో దూలిపాళ్ల నరేంద్ర దేవినేని ఉమా అట్లాగే కొంతమంది అచ్చ ఇది బాగా క్లోజ్గా తిరిగినటువంటి వాళ్ళు ముగ్గురు నలుగురే ఉన్నారు ఇంకొకటి మన బుద్ధ వెంకన్న ఇక్కడ ఉద్యమాలు చేయించింది అట్లాంటి కొంతమంది మాత్రమే ఉన్నారు దానికి బదులుగా ఆయనకి మొన్న మంత్రి పదవి ఇచ్చారు ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీనే ఆయనకి అంతంత మాత్రం ప్రయారిటీ ఇచ్చింది ఎందుకంటే అవసరాల రీత్యా కావచ్చు అరెస్ట్ అయ్యారు కాబట్టి రవీంద్రకి తీసుకెళ్ళి కీ పొజిషన్ ఇచ్చారు అట్లాగే వర్లరామయ్యకి అప్పట్లో ఎంపీ సీట్ ఇస్తామని మోసం చేశారు కాబట్టి పాలిట్ బ్యూరోలు తీసుకున్నారు అలాంటిది ఫస్ట్ నుండి ఎప్పటి నుండినో ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చినటువంటి దేవినేనోమా నందిగామ నుంచి మైలవరంకి వెళ్ళాక ఇబ్బంది పడి ఉండొచ్చింది బట్ అక్కడ కూడా గెలిచారు కదా మొన్ననే ఓడిపోయింది బట్ ఆయనకి పదవిని మాత్రం ఇవ్వలేదు అలాంటి సందర్భంలో కొంత సైడ్ లైన్ చేయబడ్డారు పార్టీ తరఫున అలాంటి దేవినేనోమా రెగ్యులర్గా తను లైమ్ లైట్లో ఉండటానికి పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసం కొన్ని స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కాస్త గిల్లుతూ ఉంటారు ఆయనకి మీడియాని మేనేజ్ చేయడం వచ్చు సోషల్ మీడియాతో ఆటలాడించడం ఎట్లా కూడా వచ్చు ఆ రెండిట్లలో పవర్ఫుల్ ఎందుకంటే జేబులో డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఆ రెండింటి విషయంలో కూడా అది సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు ఆటోమేటిక్గా ఆయన అందుకని లైమ్లో ఎట్లా ఉన్నారు పార్టీ వల్ల కాదు అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన అనవసరం అంటే అక్కడ జరిగిన గొడవ ఒకటి నేను మొన్ననే ప్రస్తావించాను రోజున అసలు వైసీపీ వాళ్ళకేంటి పని ఒకవేళ తేడా చేస్తే పోలీసులు మైనింగ్ గోళ్ళు చేయాలి తప్పించి వీళ్ళకేంటి సంబంధం అన్నది వీళ్ళు వెళ్ళారు ఆ తర్వాత ఆయన మీద ఆ కేసు పెట్టడం సరే అక్కడ కొట్టారంటే అక్కడికి వచ్చి కేకలు వేసి కావాలని కొట్టించుకుంటే ఏమవుతుంది దాని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జైలుకి పంపించడం నిన్న వచ్చేటప్పుడు ఆయన వస్తాడు దారిలో రిసీవ్ చేసుకుంటారు మధ్యలో దండం పెట్టుకుంటాడు ఎందుకు అదేదో ఒక సినిమాల్లో విలన్ను చూపెట్టినట్టు అనుకుంటే హీరో అవుతారు ఇప్పుడు అదే హీరో చేశారనమాట పోలీసులు రాజమండ్రి దగ్గర నుండి విజయవాడ వచ్చేదాకా ప్రతి చోట అడ్డుకునే ప్రయత్నాలు చేయటం దాంతో విరక్తి అంటే వెనకాల వెహికల్స్ వస్తే పర్మిషన్ లేదు ఏం ఇప్పుడు రోజు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళందరికీ పర్మిషన్లుండి చేస్తున్నారా కాన్వేలు వేసుకుని వస్తున్నారు కదా అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు పోవట్లేదు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వస్తాడు ఏమవుతుంది దారిలో చూసుకుంటారు కొద్దిగా ఆయన దో ఆయన మానసిక సంతృప్తి ఆయన కార్యకర్తలకు పెస్తే సరిపోతుంది కదా కావాలని హ్యూమిలియేట్ చేయడానికి చూశారు దాంతో ఇప్పుడు ఆయన బలమైన నాయకుడిగా ఎదగా చివరికి చంద్రబాబు గారు పదే పదే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఆ విధంగా చంద్రబాబు గారు ఓవర్లుక్ చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఉమని లైమ్ లైట్లోకి తీసుకొచ్చినందుకు జగన్ గారిని ఆయన టీంని అభినందించాలనుకుంటా